బీఆర్ఎస్ నేతల గెలుపు కోసం జీకే యూత్ అహర్నిశలు కృషి చేస్తుందని జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజి వెంకట అన్నారు. నగరంలోని మీ సేవ కార్యాలయంలో నూతనంగా నియమించబడిన పలువురికి నియామక పత్రాలు అందజేశారు. జీకే యూత్ గౌరవ అధ్యక్షుడు గంగుల ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు లింగంపల్లి యువ విష్ణును నగర జీకే యూత్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, జీకే యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టెల సంతోషులను నియమించారు. ఈ సందర్భంగా ఇరువురికి నియామక పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందేలా నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీకే యూత్ గౌరవ అధ్యక్షుడు గంగుల ప్రదీప్, జీకే యూత్ అధ్యక్షుడు మొగిలోజి వెంకట్, జీకే యూత్ అడ్వైజరీ కర్ర సూర్యశేఖర్, పొన్నం రాజు, నేతికుంట హరీష్, ప్రధాన కార్యదర్శి పూసల శ్రీకాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు తుల అఖిల్ తదితరులు పాల్గొన్నారు. లోతుగా వెళ్ళి కమలాకరన్న గారిని నాలుగవసారి అందరూ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అడగడానికి ఈరోజు జీకే యూత్ కరీంనగర్లో నిస్వార్థంగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఈరోజు మన పిట్టల సంతోష్ గారిని అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేసుకోవడం జరిగింది. అలాగే లింగంపల్లి విష్ణు గారిని సోషల్ మీడియా కరీంనగర్ ఇన్ఛార్జిగా నియామకం చేసుకోవడం జరిగింది. ఒక్కటే చెప్తున్నా, యువతరం నవతరం అందరూ రాజకీయాల్లోకి రావాలనేది మేము సైతం అంటూ అందరూ కూడా కమలాకరణ చేస్తున్న అభివృద్ధిని చూసి మేము సైతం అన్నా మీతో పనిచేస్తామని చెప్పి వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. జీకేఎఫ్లో పనిచేస్తామని పార్టీలో పనిచేస్తామని అందరికీ ఇక్కడ చోటుంటుంది. మన పెద్దమంచి గంగుల కమలాకరణ గారు ఆయన ఆశీర్వాదం కూడా మన మీద ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.